చంద్రబాబుకు భలే శ్లోగన్ దొరికిందే. టీడీపీ అధినేత చంద్రబాబుకు బ్రహ్మాండమైన శ్లోగన్ దొరికింది. అదేమిటంటే పూర్ టు రిచ్ అనే శ్లోగన్ ను చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిమ్మకూరులో భార్య భువనేశ్వర్తో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలను ధనవంతులను చేయడమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు. పనిలో పనిగా పూర్ టు రిచ్ కాన్సెప్ట్ ను కూడా ఆవిష్కరించారు. నిమ్మకూరులో 1800 ఎకరాల భూమి ఉంటే 80 మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారని తెగ ఫీల్ అయిపోయారు. మిగిలిన వాళ్లంతా వలస వెళ్లిపోయారట. గ్రామంలోని పారిశ్రామికవేత్తలంతా గ్రామంలోని కుటుంబాలను బాగు చేసే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపే విచిత్రంగా ఉంది. ఈ గ్రామంలోని కుటుంబాలను బాగు చేసే బాధ్యత తీసుకోమని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చే బదులు ఆ పనేదో తానే చేయవచ్చు కదా. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గ్రామంలోని ఎన్ని కుటుంబాలను బాగు చేశారు? గ్రామం అల్లుడుగా పారిశ్రామికవేత్తగా చంద్రబాబు కుటుంబం ఎన్ని పేద కుటుంబాలను ధనవంతులుగా చేసిందో చెబితే బాగుంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు తప్ప ఇంకెవరూ గుర్తుండరు. అధికారం నుంచి దిగిపోగానే వెంటనే సమాజం, పేదలు, కుటుంబాలు, పేదరిక నిర్మూలన గుర్తుకొచ్చేస్తాయి. చంద్రబాబులో నుంచి సమాజ ఉద్ధారకుడు బయటికి వచ్చేస్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడైనా పూర్ టు రిచ్ అనే శ్లోగన్ ను చంద్రబాబు వినిపించారా? పేదల అభివృద్ధి కోసం ఒక్క పనైనా చేశారా? పేదలను ధనవంతులుగా చేయొద్దని చంద్రబాబును ఎవరైనా అడ్డుకున్నారా? ఇప్పటికిప్పుడు పూర్ టు రిచ్ అనే శ్లోగన్ ఎందుకు ఇస్తున్నారంటే తొందరలోనే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. ఇంటికో ఉద్యోగమట, ఆదాయాన్ని రెట్టింపు చేస్తారంటున్నారు. ఇంటికో ఉద్యోగం అని 2014 ఎన్నికల్లో కూడా చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారంటే మళ్లీ సమాధానం ఉండదు. ఏది ఏమైనా జాబు రావాలంటే బాబు రావాలి అనే శ్లోగన్తో 2014లో యూత్ ను ఆకట్టుకున్న చంద్రబాబుకు 2024 ఎన్నికలకు పూర్ టు రిచ్ అనే శ్లోగన్ దొరికినట్లయింది. మరి ఈ శ్లోగన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.